అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి, అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇదెక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా. వెనక నుంచి ట్రై చేద్దాం. మీరేం చదువుకున్నారు? చెప్పండి బాబు. నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు. నాకు సిగ్గు. ఇదెక్కడ సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరేమిటండి? నేను చెప్పను బాబు. నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? చెప్పను బాబు. నాకు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలల్లో నేను బొక్కిపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని నాలుగేసి కొబ్బరికాయలు కొడుతున్నాను, అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను, అయినా నీకు కరుణ కలగలేదు. గంగా, పాండురంగ, నేను నేనేం అడిగాను? మేడలు అడిగానా? ఫారిన్ కారులు అడిగానా? ప్రమోషన్ అడిగాను? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను. అది కూడా పవిత్రంగా, సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజగజలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కాట్, మధుశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయాడు, లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతంలో మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా, రెండు నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతుల్లో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు, అనుమానం లేదు. వీళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు, జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టే ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బా ఇది? టైపిస్టు కాదు, క్యాషియరు కాదు, ఎవరై ఉంటారు ఉప్మా? చిచిక్ చెప్పమా. ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు. తప్పకండి బాబు, ఇదే బాబు, తప్పుకోమంటే మేడుకొస్తారు, కొంచెం తప్పకండి. ఈ రివర్స్ అటాక్ ఏమిటి?
హౌస్ లోన్ 5000 వరకు ఇస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. 150 టైమ్స్ 250 టైమ్స్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ కేం చెప్పొద్దు. అదంతా సరే కాకపోతే వద్దు, నాకేం చెప్పొద్దు, చాలు ప్లీజ్. నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరీ. మై వైపు ఏమండి ఏమండి పోయి నన్ను చిరాకు పెట్టకు. నా కోపం వస్తే డబ్బా కిరసనాలు పోసి ముట్టించేస్తాను. వెంకటరావు గారా, ఎప్పుడు వచ్చారు, ఏమిటా నవ్వు? చాలాసేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ, మీకు పెళ్ళైందిగా. నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పోయి కూడా ఇలాగే తగద పెట్టేదయ్యా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చాయి, ఈ గాజులు రెండు చేతులకి తొడిగాయి. వెంకటరావు, నేనేమో నాడదాం అనుకున్నారా గాజులు తొడుక్కోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా. చెప్తాను కదా. వెలిగింది వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగలగలగలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని, నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకునే అనలేదు కదండి. కుంటాను కుంటాను అంటున్నాను. ఏది, మంచి ఉద్యోగం చేసి అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా వెతికి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 1st తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటర్డే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకు శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త? కదయ్యా నాకు. సరే, ఈ గాజులు నీదే ఉంచుతావా? ఇది వెంకటరావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ మీలా గాజులు దొరుకును. పదండి. నానా నానా, వచ్చేసింది వచ్చేసింది. ఏమిట్రా? టొడక్టొడాయ్. ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ శివశంకర్ ఎంటర్ప్రైజెస్, ఎ ప్రైవేట్ ఫర్మ్. శివశంకర్ అంటే ఆ టైపిస్ట్ కావాలని ప్రకటించారు, అదే? అవును అదే. అది అలా చెప్పు. ఇప్పుడు దొరికావురా నా కొడక, నా దగ్గర నీ వ్యధవేషాలు కుదవరా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను. కనుక నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయరా బయటికి.